Good speech. Now I call up Nagmani teacher to give a speech on this occasion. Thank you, teacher. Good morning to everybody. I say a few words about International Women's Day. International Women's Day, that is March 8th, is a global day celebrating the social, economic, and cultural and political achievements of women. Many organizations declared annual IWD, or means International Women's Day, theme that supports their specific agenda, and some of these are adopted more widely with the relevance than others. After women gained suffrage in Soviet Russia in 1917, March 8 became a national holiday. Thereafter, the day was then predominantly celebrated by the socialist movement and communist countries until it was adopted in 1975 by the United Nations as an International Women's Day. Thank you. Thank you, teacher, for giving us a good speech. Now I call our Asha Rani teacher to speak a few words on this occasion. Gauravaneelaina madam garki, sir sarki, toti teachers andarki, ippudu vidyarthinulandarki kuda, nenu maa antarjati mahila dinotsavam sandarbhanga shubhakankshalu teliyajestunnanu. ఈ రోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. దాని గురించి కొన్ని వాక్యాలు చెప్పదలుచుకున్నాను. మహిళ అంటే స్త్రీ, ఆడవాళ్ళు. ఆడవాళ్ళు ఒక శక్తికి రూపం. అనాది నుంచి కూడా మన దేశ చరిత్రలో కూడా మన ఎంతోమంది ఆడవాళ్ళు దేవతామూర్తులుగా ఉన్నారు. అలాగే మన దేశ చరిత్రలో ఎంతోమంది ఆడవారు పాలు పంచుకున్నారు. ఒక ఇందిరాగాంధీ, ఒక సరోజినీ నాయుడు, ఒక మదర్ తెరిసా, ఒక రుద్రందేవి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, వీళ్ళందరూ కూడా ఎంతోమంది దేశ చరిత్రలో పాలు పంచుకున్నారు. అలాగే ఆడవాళ్ళు అన్ని రంగాల్లోనూ కూడా పురుషులతో కూడా సమానంగా పేరు ప్రతిష్టలు సంపాదిస్తున్నారు. ఒక అంతరిక్షంలోకి వెళ్ళారు, ఒక ఒలింపిక్స్లో పాలు పంచుకుంటున్నారు. అలా ఆ విధంగా అన్ని రంగాల్లోనూ కూడా వాళ్ళు ముందుంటున్నారు. ఆ విధంగా అన్ని విధాలుగా కూడా ఆడది తలుచుకుంటే ఏదైనా సాధించగలదని చెప్పి అన్ని విధాలుగా కూడా నిరూపించుకుంటున్నారు. అయినా సరే ఇంకా కొన్నిసార్లు మన సమాజంలో ఇంకా కొన్ని చోట్ల ఇంకా ఆడవాళ్ళని చిన్నచూపు చూస్తూనే ఉన్నారు. ఆడవాళ్ళని తెలిస్తే ఆ పిండాన్ని కడుపులోనే చంపేయడము, ఆడపిల్ల పుట్టగానే రోడ్డు మీద పడేయడము, లేదంటే కనుక ఎక్కడన్నా చెత్త కుప్పల్లో పడేయడం, అట్లాంటివి ఇంకా కొన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి. కొన్ని గిరిజన తెగల్లో ఇంకా బాల్య వివాహాలు, ఇంకా బహుబాధ్యత్వం అంటే ఎక్కువ మంది ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవడం, అది కూడా ఇంకా కొన్ని గిరిజన తెగల్లోనూ మారుమూల ప్రాంతాల్లోనూ జరుగుతూనే ఉంది. అటువంటివన్నీ కూడా మనం రూపుమాపాలి. కేవలం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే మహిళ అనేది గౌరవింపబడితేనే, ఆడవాళ్ళు అనేది గౌరవింపబడితేనే మనం దేశం అభివృద్ధి సాధిస్తుందని చెప్పి తెలియజేయడానికి అని చెప్పి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అన్ని దేశాల వాళ్ళు కూడా పాటిస్తున్నారు. ఆ విధంగా అందరూ కూడా తెలుసుకోవాలి, మనకు ఆడవాళ్ళు అంటే మనం ఒక మనకి పనిచేసి పెట్టే యంత్రంగా కాకుండా, మనకి డబ్బులు సంపాదించి పెట్టే ఒక యంత్రంగా కాకుండా మనం ఆడవాళ్ళకు స్వేచ్ఛ ఇవ్వాలి. ఆ స్వేచ్ఛ ఏ విధంగా అంటే వాళ్ళు వాళ్ళ ఆలోచనని బయట పెట్టగలగాలి, వాళ్ళకు ఒక ఆర్థిక స్వేచ్ఛ కావాలి. వాళ్ళు ఏదైనా సరే మనసులో అనుకుంటే ఆ మనసులో అనుకున్న భావ వ్యక్తీకరణ వాళ్ళ భావాన్ని పైకి చెప్పగలగాలి. వాళ్ళు ఏదైనా సరే సాధించాలి అని అనుకుంటే ఆ విధంగా మీరు మగవాళ్ళు అనేవాళ్ళు కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలి. అంతేగాని నువ్వేంటి ఆ పని చేస్తావు ఎందుకు, ఈ పని చేస్తావు ఎందుకు అని చెప్పి వాళ్ళని చిన్నచూపు చూడకూడదు. చిన్నచూపు చూడకుండా ప్రతి ఆడదానికి కూడా గౌరవం ఇవ్వడం, వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వడం అనేది ప్రతి మగవాడికి కూడా నైతిక బాధ్యతను తెలుసుకొని ఆ విధంగా కూడా మీరందరూ కూడా మీ సహాయ సహకారాలు అందిస్తారని, ప్రతి ఆడవాళ్ళు కూడా ముందుండాలంటే కనుక వాళ్ళ ఆలోచనని వాళ్ళు ఆచరింపజేయాలంటే మీ సహాయ సహకారాలు కూడా కావాలి, మగవాళ్ళ సహాయ సహకారాలు కూడా కావాలి
అంతేగాని మీరు ఆ విధంగా ఆలోచిస్తే ఆడవాళ్ళని మీరు చిన్న చూపు చూసి వాళ్ళని మీరు ఆ విధంగా చేయొద్దు చెందొద్దు అని చెప్పి అనకుండా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని చెప్పి వాళ్ళు కూడా అన్ని రంగాల్లో ముందుండే విధంగా మీ సహాయాన్ని అందించాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు. Thank you, teacher, for giving us a good speech. Now there will be speeches by our students. Now first I call up Lakshmi Narayana to give the speech. Hello everyone, I am feeling obliged to have good any opportunity to speak. Welcome to all the excellencies and my dear friends. As we all gather here to celebrate this event, I would like to speak on women in India. Empowering women in India is very necessary to bring gender even. We can say that gender equality is necessary to empower women. Gender equality is the first step to bring women empowerment in India. Men should not understand that women are made only to handle household chores or to take responsibility of home and family. Instead of both men and women are responsible for everything of daily routine. Men too need to understand their responsibility of home and family and all other works. Women do so that women can get some time to think about themselves and their career. Women should also identify their strength and abilities and move towards a world of empowerment. On the event of Women's Day, let us all promise to create a better world to live in. Thank you. Next, I call Reena to give the speech. First of all, I would like to say good afternoon to all my teachers and friends. My name is Reena. I am studying in 8th class. Today is March 8th. I would like to say thanks to my class teacher for giving me this opportunity to give speech in front of you. At this great occasion of International Women's Day, on this day, youth sentiments are expressed about the power of women and many proverbs and poems directed towards women. It is really nice, the power of women, and to have a special day for women where they are glorified to a point of being honored, awarded and appreciated. Then why is that after so much awareness, acknowledgement of a woman's contribution to life, society, family and work, saluting her strength, resilience, sacrifice, she still is considered to only second to men and treated like a second-rate citizen? This is because for generation it has been ingrained among women that they are not capable of doing most things. Women empowerment lies in honoring yourself and treating yourself with respect. No one can put you down without your permission. Thank you. Now I call Aparna to come and give a speech. Good afternoon to everyone. Today my name is Aparna. I'm studying in 6th class. Today's speech about International Women's Day. A woman can help her fellow women. I am privileged to have got the chance to speak on such an important topic. It's Women's Day and is the time not only to teach the male to be encouraged or equally responsible for all that women has to face. This face acts be strengthened by the hope or the ever thought by the lobster which are catch always slice together. The reason being the other lobster does not let any of them to come out. Same the case with we women. They are women who with their thinking do not let the other man come out from the stereotypes and tobacco and intelligent transformation. In the way of your thinking is important. Women to need to learn to respect their fellow women and encourage in whatever the dreams have you for themselves. The more we show you the strength of your courage, the more it will be beautiful. Gather the strength to shatter those who play
the rest. Thank you. Now I call Ramya to come and give the speech. Good morning, my name is Ramya. I am studying in 7th class. Today I am telling about International Women's Day. International Women's Day is celebrated every year on March 8th, recognized and appreciating women's political, economic and social achievements over the decades. Women's Day was first observed in 1909 in the United States. And it is only in 1977 that the United Nations officially declared International Women's Day celebration on March 8th, an event which started as political affair has evolved over the years and is now celebrated by gifting flowers, greeting cards and gifts to women in most regions. International Women's Day is also an official holiday in several countries like Belarus, Armenia, Albania, Brazil and Cameroon. On this occasion, we should endeavor building a better world where men and women live harmoniously, free from violence and discrimination. Thank you. First, I thank all the students for giving a good speech on this Women's Day. Now, one of our staff, Nagmani teacher, will sing a song on this event. This song is on Women's Day only. Alayana velasina devuni deeti illale ee jagatiki jeevana jyoti illale ee jagatiki jeevana jyoti pati devuni mulipinche valapulavina jeevitame pandinche navvulavana pati devuni mulipinche valapulavina జీవితమే పండించే నవ్వుల వాన కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మలిపించే ఇల్లాలి ఆదరణ మగువేగా మగవానికి మధుర భావన ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి సేవలతో అత్తమామ సంతసించగా పది మందిని ములిపించే కల్పవల్లిగా సేవలతో అత్తమామ సంతసించగా పది మందిని ములిపించే కల్పవల్లిగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా సాటిగా గృహసీమను కాచే దేవతగా సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఈ మహిళే ఈ జీవితానికి జీవన జ్యోతి. Now thanks to all the teachers and all the students and respected ma'am and correspondent sir to celebrating this event in the school, and I thanks each and everyone to attending this event. I request all of you to disperse.